కామన్ మ్యాన్ వాయిస్ మెయిన్ అందాం ఈరోజు మన కొన్ని సాహసోపేతమైన విషయాలు కొన్ని అసలు మనం కళ్ళలో కూడా కళ్ళలోని కనలేని విషయాల్ని మాట్లాడుకుందాం దాంతోపాటు కొద్దిగా పని చేసుకుంటాం ఓకే ఈరోజు మేము ముందే చెప్పినట్టే కొన్ని ముఖ్యమైన విషయాలు కొన్ని మనం కని విని ఎరుగని రీతిలో అంటే మనకు తెలుసు అయినా కానీ ఇది ఈ రోజుల్లో మా సామాన్యులకి మనలాంటి కష్టజీవులకి వ్యాపారం చేసే వాళ్ళకి లేదంటే చిన్న చిన్న స్వయం కృషితో బతికే వాళ్ళకి సాధ్యమేనా అని చూసినప్పుడు సాధ్యం కాదని అనిపిస్తుంది అయితే వేరే తప్పుదారులు నడిచి మొత్తం మనీ ల్యాండరింగ్ చేసి మ్యానుఫ్యాక్చరే చేసి ఇంట్లో రకరకాల పదాలు ఉన్నాయి అవన్నీ నాకు రాదు అయినా అవన్నీ చేసి లక్షల కోట్లు సంపాదించినారు దానికి సంబంధించిన కథ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మామూలుగా వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది ఉంది కదా ఆ నూట ఎనిమిది మనకి ఏదన్నా ప్రమాదం జరిగితే వచ్చి మనల్ని కాపాడి భారతదేశ వ్యాప్తంగా లక్షల మందిని కాపాడుతూ వస్తుంది వన్ నాట్ ఎయిట్ అందరినీ రక్షిస్తుంది దాంట్లోనే వైద్యం కూడా ఉంది అయితే ఈ వన్ ఆట్ ఎయిట్ అనే దాంతో ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ముడిపొంది పడి ఉందనే ఒక విషయాన్ని మీ ముందు పెట్టబోతాడా ఈ మధ్య కాలంలో అదే హిడెన్బర్గ్ హిడెన్బర్గ్ అనే సంస్థ ఒకటి నూట ఎనిమిది పేజీల నివేదిక విడుదల చేసింది అది నేను ఈరోజే చూసిన హిడెన్ బర్గ్ అనే సంస్థ మన దేశంలో కూడా వాళ్ళ కంపెనీలు ఉన్నాయని జువారీ సిమెంట్ వాడతాం కదా ఆ సిమెంటు ఆ గ్రూప్ వాళ్ళ అని కూడా తెలిసింది హిడెన్బర్గ్ సంస్థ ఏం చేసిందబ్బా అట్లా అని చెప్పి మీకు అంత అనుమానం రావచ్చు ఆ సంస్థ ఏం చేసిందంటే ఇక్కడ రహస్యంగా ఈ దేశంలో ఉండే పెట్టుబడిదారులు అదేవిధంగా కార్పొరేట్ సంస్థ ప్రధానంగా హత గౌతమ్ హతానికి సంబంధించిన గ్రూప్కి సంబంధించిన సంస్థల యొక్క రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేసే ఆ నూట యాభై ఎనభై పేజీల ఒక గ్రంథాన్ని మన ముందుంచింది ఆ ఆ యొక్క వివరాలు మన దేశంలోకి ప్రవేశించడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది ఇక్కడ ఉండే షేర్ మార్కెట్లన్నీ పడిపోయినాయంట దీంతో మొత్తం అదానీ గ్రూప్కి సంబంధించిన వ్యాపార మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది దాదాపు ఐదారు లక్షల కోట్ల రూపాయలు ఆవిరి అయిపోయిందంట ఇది పరిస్థితి ఈరోజు ఉండే పరిస్థితి పని చేస్తూ అంత పని చేసి వచ్చినాం కొంత అలసి తీర్చుకుంటా నీతో మాట్లాడతా ఇప్పుడు మన హెడెన్బర్గ్ గురించి మాట్లాడతాను కదా హెడన్బర్గ్ నివేదిక నూట ఎనిమిది పేజీల నివేదిక వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉండే వ్యాపార సం వ్యాపారం ప్రధానంగా గౌతమ దాని యొక్క వ్యాపార లావాదేవీలు మొత్తం చాలా వరకు దెబ్బతిన్నాయని అదేవిధంగా మొత్తం వాళ్ళ యొక్క షేర్ మార్కెట్ మొత్తం పడిపోయిందని దాదాపు ఐదు ఆరు లక్షల రూపాయలు ఆవిరైపోయిందని అదేవిధంగా మనం మన 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 ప్రజల యొక్క ఆస్తులు మనం ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ దాంట్లో దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టున్నాం దాంట్లో దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది అదేవిధంగా సెబీ సెబీ అంటే మీకు తెలుసు కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది అది కూడా నష్టాల్లో ఇబ్బందుల్లో కూరకపోయిందని చెప్పి తెలియవస్తుంది దీన్ని మనం ఎట్లా కవర్ చేయాలా అదేవిధంగా ఈ యొక్క ఆ హిడెన్ బర్ యొక్క ఆరోపణల్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ఈరోజు మన ముందు ఉంది అదేవిధంగా గౌతమ్ మాదానీ గ్రూప్ కూడా దీని మీద ఆలోచించి దీన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళకి కౌంటర్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది అయితే ఇదే సందర్భంలోనే హెడెన్బర్గ్ బర్గ్ వాళ్ళు అసలు దీ మాకి అరవై రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు దాటు వేసే పద్ధతుల్లో ఉందని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటారు ఎవరిది నిజం అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి పనిచేసి వస్తాం ఆటవిడుపు పళ్ళు తాండా నేను ఈ పుల్ల గురించి మీకు చెప్పాలా మధ్యలో ఎందుకంటే మనం హిడెన్ బర్గు ఈ ఆదాని గ్రూప్స్ సంబంధించి మాట్లాడుకుంటా ఉన్నాం మధ్యలో ఒక విషయం మీకు చెప్పేసి ఆ తర్వాత కథ మొదలు పెడతాను ఇది ఆ ఆకు ఏమవుతుంది అర్థమవుతుంది మీకే ఉత్తరేణి ఆకు ఈ ఉత్తరేణి ఆకు అత్తరేణి చెట్టు ఈ చెట్టు వేరుతో పాటు పెరుక్కు కనబడుతుందా దాంతోనే ఇప్పుడు పళ్ళు దొమ్తాండా నేను మీకు ఎప్పుడన్నా సీరియస్ పళ్ళు నొప్పి వచ్చింది అనుకోండి లేదు లేకపోతే మీకు పళ్ళకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయనుకోండి ఈ పుచ్చిపోయింది వాటికన్నిటికి కూడా నొప్పి వెంటనే ఎప్పటికప్పుడు తగ్గిపోవడానికి ఉపయోగపడుతుంది నేను కూడా చాలా సందర్భాల్లో హాస్పిటల్కి చాలాసార్లు తిరిగాను అయితే ఆ తర్వాత ఆ విషయం తెలిసింది ఈ పుల్ల ఈ ఈ వేరు పెరికేసి దీని అంతా నీట్గా క్లీన్ చేసి నీళ్ళల్లో కడిగేసి ఈ పొళ్లను రెడీ చేసుకొని పళ్ళు తోమడం మొదలుపెట్టిన తర్వాత నాకు పళ్ళు నొప్పి రావడం లే తగ్గిపోయింది అదేవిధంగా పళ్ళు ఊగుతుంది కదా అవి కూడా తగ్గిపోయింది కాబట్టి మీరు కంటిన్యూ చేయండి దీన్ని అవకాశం ఉంటే మీ ఊర్లో మీ గ్రామాల్లో దొరకవచ్చు లేకపోతే చిన్న చిన్న టౌన్స్లో దొరుకుతాయి మరీ పెద్ద టౌన్లో సిటీస్లో కనబడదు అయితే మీ ఊర్లలో మాత్రం చిన్న చిన్న గ్రామాలు ఎక్కువ కాబట్టి మన దేశంలో ఖచ్చితంగా దొరుకుతుంది ఈ ఉత్తరేణి చెట్టు ఈ చెట్టు వేరు ఇది పళ్ళు నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది నేను దాదాపు మూడేండ్లుగా పళ్ళ పొడి వాడకుండా ఒక సందర్భంలో ఇది దొరకనప్పుడు ఒక పని చేస్తాను ఎండాకాలం కనపడదు ఏం చేస్తానంటే ఉప్పు చిటికడు ఉప్పు చిటికడు పసుపు కలిపి దాంతో బ్రష్తో తోమితే ఇంకొంచెం పళ్ళు నొప్పి లేకపోతే పళ్ళకు సంబంధించిన సమస్యలు మురికంతా కూడా పోవడం చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించు మిమ్మల్ని ఒక విషయం ఆడేత ఒక్కసారిగా ఒక లక్ష రూపాయలు మీరు సంపాదించగలరా పోని ఒక నెలలో పది లక్షల నుండి కోటి రూపాయలు సంపాదించగలరా మీ జీవితం అంతా పది కోట్లు సంపాదించగలరా కష్టపడి మోసం చేసి కాదు లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కాదు లేకపోతే తప్పుడు కంపెనీలు లేకపోతే అదే బా రకరకాల అదే కంపెనీ అన్నారు అట్లా కంపెనీలు పెట్టి కాదు న్యాయబద్ధంగా కష్టపడో లేకపోతే ఒక పరిశ్రమను పెట్టో మీరు సంపాదించగలిగితే బాగా అలసిపోయాను అయినా విషయం అంతా చెప్పాలి కాబట్టి మీకు ఈ విషయాన్ని చెప్ చెప్పేస్తా మొద చెప్పడం మొదలు కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ విషయాల మీద మీరు కూడా నిశ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది ఓకే భారతదేశం సాధిస్తున్న అభివృద్ధిని చూసి అక్కస్తో బడ్ ఈ హిడెన్ బర్గ్ వాళ్ళు ఇట్లాంటి ఆరోపణలు చేసినారని చెప్పి ఆదానీ ఆదానీ గ్రూప్స్ అండ్ హిడెన్ బర్గ్ ఏం చెప్తుందంటే ఆ సంస్థ ఏం చెప్తుందంటే దాచేస్తే దాగని సత్యాలు విదేశాల్లో అక్కడక్కడ డొల్ల కంపెనీలు ప్రారంభించి ఆ డొల్ల కంపెనీలో తన డబ్బునే పెట్టుకొని మొత్తం అన్నింటినీ కూడా ఆ కంపెనీలే కొని ఆ షేర్ మార్కెట్ని చాలా వేగంగా పెరుగుతూ ఉంది వృద్ధి రేటు వేగంగా ఉందని చెప్పి చెప్పుకోవడం కోసం అనేక దేశాల్లో ఇట్లా డొల్ల కంపెనీలు పెట్టినారు ఈ విషయాలన్నీ కూడా మేము రుజువులతో పాటు బయట పెట్టినాం కాబట్టి జాతీయవాదాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి అభివృద్ధి చూపించడం సరికాదు కాబట్టి దాచేసే దాగన్ సత్యం ఏ రోజుకైనా బయటపడుతుందో అదేదో మేమే ఇప్పుడు బయట పెట్టినాం కాబట్టి మేము ఎనభై ప్రశ్నలకు పైగా సంధిస్తే అరవై రెండు ప్రశ్నలకి సమాధానం ఇవ్వకుండా దాటేయడం జరిగింది కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉండకూడదు కాబట్టి వెంటనే దీని మీద మా మీద కేసు పెడతామన్నారు పెట్టండి మీ దేశంలో పెడతారా పెట్టండి లేకపోతే అమెరికా కంపెనీ కదా మాదే అమెరికాలో పెట్టండి ఇంకా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి వాళ్ళు హెడెన్బర్గ్ కంపెనీ వాళ్ళు చెప్పుకొస్తున్నారు కాబట్టి దీనికి సరైన సమాధానం మా అలాని గ్రూప్ సంస్థలు ఇస్తాయా అని మనం వేచి చూడాలి రే మళ్ళీ విడుదలయ్యే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీ కామన్ మ్యాన్ వాయిస్ మీ నంద